这么多。我们。啊，我那个形象。太多了。అక్కడ పక్కన ఉన్నాడు కదా సీనియర్ కెమెరా మ్యాన్ అట్లా దీంట్లో కూడా తీరా గుర్తుగా తెలిసేదానికోసం ఫిఫ్టీ కదా ఫ్రీ ఫ్రీ సార్ ఫ్రీ ఫ్రీనా ఎక్కడైనా వినాయకం ఇక్కడ డ్యూటీ ఎవరు వినాయకం ఇక్కడ నాకు బంద్ చేయాలి బంద్ చేసే ఎవరైనా స్వామి వాళ్ళు ఎవరైనా సర్వీస్ కోసం పోతేనే బీగం వేసేసి బీగం ఉండాలి ఎలా కట్టాలి లాక్ లేకపోతే వస్తారు వేసేయండి మాట్లాడచ్చు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. భక్తులందరికీ నమస్కారం. కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈరోజు పునః ప్రారంభమైంది. మార్చి 20వ తారీఖున ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వలన భక్తుల యొక్క దర్శనాలను ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు జూన్ 8వ తారీఖున ట్రయల్ రన్ చేస్తున్నాము. స్థానికులతోనూ మా ఆలయ ఉద్యోగులతోనూ చేస్తున్నాము. ఇది సక్సెస్ అయిన తర్వాత మిగిలిన 10వ తారీఖు నుండి మిగిలిన ప్రజలందరికీ కూడాను గంటకు 300 చొప్పున స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నాము. 2 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము. 1 ఉచిత దర్శనము, 2 శీఘ్ర దర్శనము. శీఘ్ర దర్శనము 50 రూపాయల టికెట్గా నిర్ణయించడం జరిగింది.
అదే విధంగా ఈ యొక్క తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడాను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. కరోనా వలన సటారి కూడాను నిలిపివేయడమైంది. 65 సంవత్సరాలు వయసు నిండినటువంటి వాళ్ళు, 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆలయానికి దయచేసి రావద్దు. వాళ్ళు ఎందుకంటే కరోనాకు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఇబ్బంది పడేది వాళ్ళు కాబట్టి వాళ్ళు రాకూడదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడాను రాకూడదు. మిగిలిన వాళ్ళందరూ కూడాను రావచ్చు, ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు రావాలి. దగ్గు, జలుబు, జ్వరము, గొంతు నొప్పి ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఎవరు కూడా రావద్దు. తప్పనిసరిగా మీరు మాస్క్ తీసుకొని రావాలి, ఆధార్ కార్డు కూడా తీసుకొని రావాలి. ఇక్కడ మేము మీ యొక్క వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత, కాళ్ళు చేతులు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత, శానిటైజర్స్ కూడా ఇక్కడే మేము ఉచితంగా ప్రొవైడ్ చేస్తాము. అవన్నీ తీసుకున్న తర్వాత 6 అడుగులు డిస్టెన్స్ పాటిస్తూ లఘు దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడాను కోరుతున్నాను. అదేవిధంగా గదులు కూడాను అద్దెకు ముందు ఇస్తున్నటువంటి దాంట్లో 50% మాత్రమే ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది, పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు కరోనా వల్ల. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లడ్డూ ప్రసాదాలు కూడాను ఇస్తున్నాము, అన్న ప్రసాదాలు మాత్రము ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినాక అవి కూడాను ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అవి ఇవ్వడం లేదు.